ఈరోజు మన పేదం నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోనేరు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ ఈరోజు మొదలైంది. ఈరోజు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో మన పేదం నాయకుడు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు మా ఒకటో వార్డుకు ఇచ్చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది అనే ముందుగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అలాగే ఈ వార్డు సంబంధంగా ఈ వార్డులో మొత్తము 1262 ఇళ్ళు ఉన్నాయి, 1162 ఇళ్ళు ఉన్నాయి. ఈ 1162 ఇళ్లలో 1070 ఇళ్లకు సంచయ పథకాలు ప్రతి ఒక్కటి సంబంధించేటువంటి సంచయ పథకాలు రావడం జరిగింది. టోటల్గా ఈ ఒకటో వాడు సంబంధంగా 14,92,00,000 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. అంటే డెవలప్మెంట్ సంచయ పథకాలు మాత్రమే, డెవలప్మెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ సంబంధించేది కానీ ఇలాంటి జగనన్న స్కూల్ సంబంధించినది కానీ ఈ దాని అమౌంట్ మొత్తం 3.5 కోట్ల రావడం జరిగింది. అంటే ఒక వార్డుకే 1,000,000 రూపాయలు డెవలప్మెంట్ కానీ ఇస్తామన్నారు సంచయ పథకాలంటే నిజంగా రాష్ట్రంలో ఎక్కడే కానీ, ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో కానీ నాకు తెలిసి ఎక్కడే కానీ ఇండియాలో మేము ఆలోచన చేస్తే ఇటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ ఇంటి అభివృద్ధి చేయడంలో కానీ ఏ నాయకుడు కనపడాల. గతంలో గడప గడప మా ఎమ్మెల్యే గారు తిరిగినారు, మరి ఈ పత్రం కంప్లీట్ అయిపోయింది. ఆ గడప గడప తిరిగేటప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఆ గుర్తిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా కొంతవరకు కంప్లీట్ అయితే వచ్చింది. తర్వాత జగనండి చెప్పుకుందాం అనే ప్రోగ్రామ్ పెట్టాడు సార్, అది కొంతవరకు ఎంతవరకు చెప్తున్నాను. ఇప్పుడు జగనన్న సురక్ష, ఈ జగనన్న సురక్ష అంటే అంతకుముందు గతంలో ఇచ్చినట్టు అన్ని కూడా కలిపి ఇంకా ఏమన్నా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి గురసాడి అలా వాలంటీర్లు ఎవరికైతే కేటాయించిన 50 కానీ 60 ఇంటి కానీ ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గర మినిమం హాఫ్ అన్ అవర్ కూర్చొని అమ్మా అక్క నా మీకేమైనా సంక్షేమ పథకాలు ఎన్నెందినా ఏమి, ఒకవేళ మీకేమైనా రాలేదా రాకునే దానికి కారణం ఏంటి అనేది చూసుకొని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు తెలుసుకొని అది నోట్ చేసుకొని ఎందుకు రాలేదు ఏంటి అనేది కూడా చేసుకునే దానికోసమే ఈ జగనన్న సురక్ష. ప్రజల యొక్క సమస్యలు కన్నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ద్వారా పరిష్కరిస్తాంది, మేమందరికీ సహాయపడతా ఉన్నాం, అందరి కన్నీళ్లు తుడవడానికి మేము వారధిగా పనిచేస్తా ఉన్నాం, సంతోషంగా ఉంది మాకు. అయితే మా యొక్క కళ్ళనీళ్ళు తుడిచేదానికి కూడా ఎవరో ఒకరు మిగించాలా కదా అనేది కూడా మీ హృదయంలో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మొన్నడైనా సమస్య ఉత్పన్నమై తీరుతారు నాకు తెలుసు. వారికి ప్రయోజనం చేకూర్చినట్టే మా కుటుంబాలకు కూడా ప్రయోజనం జరగాల కదా. మాకు భార్య పిల్లలు భర్త కుటుంబాలు పేదరికము మధ్యరైతే ఉన్నాయి కాబట్టి ఇంత సేవలు మేము ప్రభుత్వానికి చేసినప్పుడు ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేసినప్పుడు మాకు కూడా గౌరవంతో పాటు ఆర్థిక పరమైన కుటుంబ అవసరాలకు ఉపయోగపడి